నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. నల్గొండ జిల్లాలో అక్రమంగా మద్యం నిల్వలు ఉంచారనే సమాచారంతో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. మిర్యాలగూడ పట్టణంలోని రవీంద్రనగర్ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 60,000 రూపాయల విలువ చేసే 45 గోవా మద్యం బాటిళ్లు తనిఖీలలో బయటపడ్డాయి. రవీంద్రనగర్ కాలనీకి చెందిన శివ, రాకేష్ అనే వ్యక్తులు గత కొన్నేళ్లుగా గోవా మద్యాన్ని తక్కువ ధరకు తీసుకొచ్చి స్థానికంగా అధిక ధరలకు విక్రయిస్తూ లిక్కర్ మాఫియాకు తెరలిపినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం శివను పోలీసులు అదుపులోకి తీసుకోగా రాకేష్ పరారీలో ఉన్నట్లు జిల్లా ఎక్సైజ్ ఏఎస్పీ చాణిక్య తెలిపారు. రాష్ట్రం మొత్తంలో విస్తృతంగా జరుగుతున్నటువంటి తనిఖీలు దాడులు నేపథ్యంలో నల్గొండ డివిజన్లో జరిగిన దాడుల సందర్భంగా విస్తృత తనిఖీలో డీసీ గారి పర్యవేక్షణ మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి పర్యవేక్షణలో మిర్యాలగూడ వాళ్ళ స్టేషన్ లిమిట్స్లో ఎస్హెచ్ఓ గారు మరియు వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు వీరంతా కలిసి నిన్న పొద్దున నాన్ డ్యూటీ పేడ్ అంటే సుంకం చెల్లించినటువంటి మద్యము గోవా నుంచి వస్తుందని సమాచారం మేరకు రెయిడ్ చేయటం జరిగింది. రవీంద్రనగర్లో మిర్యాలగూడలో చేయటం ఈ సందర్భంగా ఒక ఇంట్లో 45 బాటిళ్ళు నిల్వ ఉంచినారని సమాచారం మేరకు ఆ ఇంటిని రెయిడ్ చేసి ఈవెన్ అక్యూజ్డ్ ఉన్న శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని నుంచి మద్యం స్వాధీనం చేసుకోవటం జరిగింది. ఇటు మద్యాన్ని ఆయన గోవా నుంచి తీసుకొచ్చాడు. ఇతనితో పాటు వారి యొక్క అన్న పున్న రాకేష్ అనే వ్యక్తితో కలిసి ఈ వ్యాపారం చేస్తున్నాడని తెలిసింది. పున్న రాకేష్ అనే వ్యక్తి మీద ఇంతకుముందే గతంలో 2 కేసులు నమోదు చేయటం జరిగింది. ఒకటి నల్గొండలో మరి ఒకటి మిర్యాలగూడలోని. మిర్యాలగూడలో చేసిన కేసులో వెహికల్ కూడా సీజ్ చేయటం జరిగింది. ఇతని మీద కేసులు నడుస్తున్నాయి మరియు ఇతన్ని బౌండ్ ఓవర్ చేయటం కూడా జరిగింది. 2 లక్షల పూచికత్తుకు బౌండ్ ఓవర్ చేయటం జరిగింది. అది కూడా బ్రీచ్ కేసు కింద వస్తుంది. ఈ ఆయన పరారీలో ఉన్నాడు.